హలో మో నమస్తే. అసలు చాలా పురుగులతో చేపలు పట్టడం మీరు ఎప్పుడన్నా చూసిర్రా? ఈ రోజు చూపిస్తా చూడుర్రి, ఈ స్పైడర్ పురుగుల గూడు మంగళగిరి కంప మీద ఎక్కువ ఉంటది. మా ఇక చూడుర్రి, మహిష్మతి సామ్రాజ్యం ఉన్నట్టే ఉంది. ఈ గూడును ఒక్కటి పట్టుకపోయినా చేపలు కూరకు సరిపోని పడతాయి. మావకి చాల పురుగులు మేం చేపలు పోయే దారిలోనే కనిపించినాయి. ఇన్ని రోజులు అసలు కనిపించలేదు. ఈ చాల పురుగులు కనిపించుంటే ఈ పురుగులతో చేపలు ఎప్పుడో పడదు. మావకి చాల పురుగులతోనే అసలు ఏం చేపలు పడతాయో తెలుసా? నీళ్ళలో దొరికే బంగారం గయ్యే సందమామ చేపలు. గవి ఎట్లుంటాయో మీకు చూపిస్తా. మావ మా ఇంటి దగ్గర నుండి ఇప్పుడు పోయే లొకేషన్ కి ఒక 15 కిలోమీటర్లు ఉంటది. ఇదే లొకేషన్ కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతా, ఎవరైనా పట్టుకోవచ్చు మీ ఇష్టం. మావకి ఎండేందో అర్థమైతలే, నెల రోజుల నుంచి పిచ్చి లేపుతుంది. మావ చేపలు పడుతుంటే చల్లగానే అనిపిస్తుంది, కానీ ఇక చేపలు పడపోతేనే ఉంది కథ. కింది నుంచి ఈట ఎక్కుతుంది. మావ మొత్తం మీ మూడు ఒకటి చందమామలకు పురుగులు గుచ్చేదానికి, ఇంకొకటి ఎర్రల గాలం తీసుకొస్తున్నాం. ఆ గాలానికి ఏదైనా పడొచ్చు. ఇక మూడో గాలం కింగును పట్టుకొచ్చినాం, ఎప్పుడో తప్పుడు వేద్దామని. మా గదే కుర్రమేళ్ళ గాలం. మాకి ఆకెందుకో తెలుసా? ఎర్రలు దొంగి డొప్పలేద్దానికి. మాకు ఈ లొకేషన్ కి 5 రోజుల నుంచి తిరుగుతున్నాం, చేపలు మాత్రం అస్సలు పడతలేవు. ఫస్ట్ టైం పురుగులు పట్టుకొని వస్తున్నాం. ఈ రోజు ఎట్లయినా పట్టాలి, చేపల పులుసు తినాలి. ఏంటి అయ్యి సంతులల్లా పల్లె? ఏం పడదామా? మళ్ళా పడదామా? పోతారా? మావకి ఇక్కడ రౌ చేపలు ఒక్కొక్కసారి మస్తు పడతాయి. గప్పుడుకి ఇక్కడ డబ్బగాళాలు పట్టుకొని ఎట్లుంటారు తెలుసా? గోవాల అమ్మాయిలు బికినీలు వేసుకొని నిలబడ్డట్టు ఇక్కడ మనోళ్ళు టైర్ల మీద డబ్బగాళాలు పట్టుకొని ఉంటారు. మావ మనకు గోవాకు వచ్చిన ఫీలింగ్ ఉంటది. ఏం చెప్తారు రాజు? మావకి పోరగాళ్ళం చూడగానే అవతార్ 2 సినిమాలో పోరగాళ్ళు ఉన్నట్టే ఉన్నారు. ఇక వీళ్ళకు బ్లూ కలర్ జడ ఒకటే తక్కువ, సేమ్ టు సేమ్ ఉన్నారు. ఇక బడే కొట్టిర్రు, ఈతలు కొడుతురు. అరే ఛీ, ఏం కాదురా బుడ్డలే కాదురా. మావ మా బావకు ముందే చెప్పిన ఇంటికాడ గోళం కింద ఎర్రలు మస్తు వెళ్తాయి అన్న. ఎర్రలు ఇక్కడ కూడా దొరుకుతాయి అని తీసుకొచ్చిండు. వచ్చి అర్ధ గంట అవుతుంది, ఈ ఎండకు ఎర్రలు ఎక్కడ పోయినాయేమో. ఎర్రలు అస్సలు దొరుకుతలేవు. మావ ఈ కంప ఆ కంప తిప్పి మాతో వచ్చిన పోరగాళ్ళు పోయి ఈత కొడుతుర్రు. మావ ఎక్కడి బోకురి, ఎర్రలు గోళం కానే దొరుకుతాయి అని చెప్పినోడిని ఇంటికాడ దొంగకుంటే ఇక్కడికి వచ్చినాం చూడు మావ. ఇక బుద్ధి వచ్చింది, ఇప్పటి నుంచి ఇంటికానే దొంగకొని పోతాం. ఈ ఎర్రలు కూడా ఎప్పుడో ఒకటి వెళ్తున్నాయి, కానీ మావ మొత్తం కర్రెగున్నాయి. కర్రెగున్న ఎర్రలు చేపలు అస్సలు పడవు. ఇక గది లేనప్పుడు గంజే పానకమని నల్లదో తెల్లదో ఏదో ఒకటి అని మా బావ దొంగతనే ఉన్నాడు. మా బావ తొవ్వే తొవ్వుడుకు ఎవరన్నా చూస్తే ఏదో ఇల్వ కల్లదే దొంగకపోయిండు అనుకుంటారు. మా బావ అంతగానం దొవ్విండు. 1 2 3 మా ఎర్రలు ఎక్కడ వెళ్తలేమని ఇక సాలపురుగులతోనే పడదామని వచ్చినాం. మావ గీయే స్పైడర్ పురుగులు అస్సు చిన్నగా ఉంటాయి, దాంట్లోనే కొంచెం లడ్డీ చూసి పట్టుకోవాలి. గాలాన్ని ఎక్కడ పడితే అక్కడ కూర్చోద్దు, కరెక్ట్ గా తల మీద కూర్చేయాలి. దాని డొక్కలు కూర్చారు, పొట్ట పలిగిందంటే గాలం వేయంగానే ఊసిపోతుంది. బంగారం కంటే ఎక్కువ ఈ పులుసు. మావకి స్పైడర్ పురుగులకు సందమామలు తప్ప ఇంకో చేపే పడదు. మావ మాకు అన్ని చేపల కంటే ఈ సందమామల పులుసు అంటే మస్తు ఇష్టం. మావకి చేపలను చూస్తే సన్నగా పొడుగు సేమ్ చింతకాయలు ఉన్నట్టే ఉంటాయి. బుక్కకు ముక్క పెట్టుకొని తినొచ్చు. ఈ చేపలను పట్టుకు కూడా ఈజీ. మావ పురుగుచ్చి గాలం వేసుడే లేటు, ఇక ఏసుడు తీసుడే. నేను పడతా నేను పడతా అని పోటీ పడతాయి. మావ గిదే సందమామల కూరని ఇక పొద్దుగాల రొట్టెలలో పెట్టుకొని తింటే ఉంటది మావ. అమృతం లెక్క ఉంటది, నువ్వు దించుడు.
ఈ చేపలు పడాలంటే కాలంకర్రతో నీళ్ళ సప్పుడు చేరి గా సప్పుడుకు చేపలు దగ్గరికి వస్తాయి. ఇక పురుగుచ్చి రప్పరప్ప గుంజుకున్నాడే. మావ నాకు డౌట్, ఈ చేపల్ని మీ దగ్గర ఏమంటారో ఎందుకు ఒకసారి కామెంట్ చేయరి. మావ ఈ పురుగుని గాలను గుచ్చేసుకొని కూర్చుంటే పడదు, రెండు నిమిషాలకు ఒకసారి ముక్కుట్లో పూరిని తిప్పేసినట్టే తిప్పేయాలి. అది మంచిగా కనబడుతుంది నీళ్ళ. మాంగి జాగల రవ్వలు బొచ్చలు కూడా మస్తు తిరుగుతున్నాయి. చూస్తుంటేనే పానం దసు అంటుంది, కానీ రవ్వలను బట్టి ఆయుధాలు తెచ్చుకోలే. ఇక్కడికి వచ్చి ఎవరైనా పట్టుకోవచ్చు. మాంగి ఇక్కడికి ఫస్ట్ టైం నలుగురు వచ్చినాం. ఇక్కడ గొర్రెలను మేపుకుంటే ఒక అమ్మ ఉంది. అమ్మ మమ్మల్ని చూసి ఈ ఏట్లే పొలానికి పెట్టుకున్న మోటార్లు దెంకపోతారంట. మోటార్లు దెంకపెట్టాలని సొక్క కూతలు ఎత్తాంది. మా వాళ్ళు కష్టపడి పెట్టుకున్న మోటార్లని గట్లా దెంకపోవడం తప్పు. మా వాళ్ళు ఎవరో దెంకపోవడం వల్ల ఇక్కడ చేపలు కూడా పట్టినిత్తలేరు. ఏం చక్కగానే వస్తుంది, మంచిదే. గీసుండి ఇవ్వడాలి నాలుగు పడ్డ పులుసు. దీన్ని కొన్నాగా కొనిపించింది. మాంగ్ ఇంతసేపటికి ఎర్రకు ఒక గండే పరక పట్టది, దాన్ని కూడా మీరు ఏమంటారో కింద కామెంట్ చేయరి. ఇప్పుడు భద్రగిరి శిఖరం
చాలింగ్ అన్న సూపర్ ఎక్సలెంట్ మా గీయ చేపలు మనం ఎక్కువ పట్టుకోలేదు కొద్దిగానే కూరకు పట్టుకున్నాం ఇక ఎక్కువ పట్టుకుంటే పిచ్చిలేస్తుంది గీటి దోమేటప్పుడు మా మధ్యాహ్నం బువ్వా కూడా తినలేదు గీత సలిబు వేసుకొని ఇప్పుడు పట్టుకొచ్చిన చేపల పులుసు నాలుగు ముక్కలు వేసుకొని కడుపు నిండా తినాలా మంచి ఆకలి మీద ఉన్నాం మా మొత్తం చూపిద్దాం ఈ చేపలు ఎట్లున్నాయో చూడుర్రి తల్లి సూపర్ సాబన్ మామ ఎట్లున్నాయి మంచిగున్నాయా ఇక మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా ఇక మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ